ఎవరు స్పందించారు ఎవరు మాట్లాడారు మర్రి సజ్జారెడ్డి గారు మర్రి సజ్జారెడ్డి గారు అన్నదమ్ముల మధ్యన పంచాయతీ ఉంటే అన్నదమ్ముల తిట్టు ఏం కాదు నేను దాని సమర్థించడం కానీ తండ్రి లాంటి రాహుల్ గాంధీ గారిని తిట్టి ఊరుకునేది లేదు అందుకే ఖండిస్తున్నా ఖండిస్తున్నామండి మీ మీడియా ప్రశ్నకు నేను తీవ్రంగా ఖండిస్తున్నా మర్రి సజ్జారెడ్డి గారు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడినట్టుంటే మీది తప్పు కేసీ వేణుగోపాల్ గారి గురించి మాట్లాడితే అది తప్పు మీరు ఠాకూర్ గురించి మాట్లాడితే కూడా అది కూడా తప్పు నేను కూడా ఎప్పుడు ఠాకూర్ గురించి మాట్లాడినా నాది కూడా తప్పే ఇది క్లియర్గా రాహుల్ రావు 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 రావండి రావు రావు లేదు ఎక్కడో సజ్జారెడ్డి గారు కొంత రాంగ్ క్యాలిక్యులేషన్లో మాట్లాడిండు డబ్బులు ఇస్తే కాంగ్రెస్లో పదవులు వస్తాయనడం తప్పు డబ్బులతో వ్యవహారము కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి కుటుంబం కింద ఎవరు డబ్బులు తీసుకునే ధైర్యం ఎవరు కూడా చేయరు ఒక్కొక్కసారి కొంత కొన్ని పరిస్థితులు అనుకోకుండా ప్లస్లు అవుతుంటాయి మైనస్లు అవుతుంటాయి ఇది రాజకీయ పార్టీ ఎక్కడ కూడా మర్రి సజ్జారెడ్డి గారు చాలా హనుమయోగ్నుడు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కొడుకు ఆయన అనేక ఉరుగుదొరుగు చూసిండు అంటే చెన్నారెడ్డి గారు మరి పైసలు ఇచ్చే ముఖ్యమంత్రి అయినా తప్పు కదా కాబట్టి మర్రి సజ్జారెడ్డి గారు రేవంత్ రెడ్డి విషయంలో మీకేనా అపోహలు ఉంటే మీరు మాట్లాడండి ఎందుకంటే ఆయన స్టేట్ పాలిటిక్స్ స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి మీరు మాట్లాడుకోవచ్చు మీకు అన్యాయం జరిగింది మీకు అవమానం జరిగింది మీరు మాట్లాడుకోవచ్చు కానీ రాహుల్ గాంధీ గారు తెలియని విషయాలు తెలిసినట్టుగా మనం మాట్లాడొద్దు వాళ్ళు ఎప్పుడు ఒక కన్ను పెడతారు మనం ఎవరైనా సరే ఆ ఏఐసిసి పట్ల మర్రి సజ్జారెడ్డి గారు ఏదైనా కామెంట్ చేస్తుంటే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఖండిస్తున్నా ఇక్కడ ఆయన కొంత అవమానం జరిగింది వాస్తవమే ఏది గాంధీ భవన్లో అందులో అనుమానం లేదు నేను ఏదైనా ఓపెన్గానే మాట్లాడతా కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను ఎవరికి బాలిసన్ కాదు ఎవరికి లాలుచి గాను ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతా నేను జవాబుదారు ఉంటే రాహుల్ గాంధీ గారికి జవాబుదారు ఉంటా వాళ్ళ కిందున్న కేసీ వేణుగోపాల్ గారికి లేకపోతే ఠాకూర్ గారికి నాదీం గారికి రౌచేదర్ గారికి భూసురాజ్కి జవాబుదారు ఉంటా కానీ ఏఐసిసి పట్ల సజ్జారెడ్డి గారి యొక్క కామెంట్స్ అలాంటి కామెంట్స్ మీ యొక్క సర్వీస్కి మీకున్న అనుభవానికి ఈ కాంగ్రెస్లో ఎంతో మీరు ఉన్నతమైన స్థానాలు చూసిన వాళ్ళు అలాంటి అవాండాలు వేయకూడదు మీకు ఇక్కడ అవమానం జరిగింది వాస్తవమే అది పిసిసి గాంధీ భవన్లో నేను సమర్థిస్తా అట్లని మీరు ఐఆర్సీని నిందలేసిపోతే మీ పెద్దరికానికి మీకు కొంత ఇబ్బందిగా ఉంటుంది నేను కూడా మర్రి సజ్జారెడ్డి గారిని సమర్థించిన వ్యక్తిని అలాంటి నాయకుడు బయటకు పోవడం మాకు బాధనే అలాంటి నాయకుడిని మేము మళ్ళీ తయారు చేయలేము ఇలా ఏం అనుమానం లేదు ఇది కానీ సార్ ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఒక మంచి ఆర్గనైజరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఉదయం 10:30 నుంచి రాత్రి 2 గంటల వరకు 3 గంటల వరకు పార్టీ యొక్క నాయకత్వంతో కమ్యూనికేషన్లో ఉన్న నాయకుడు ఎంతటోడైనా 1, 2, 3 మిస్టేకులు చేస్తాడు అట్ట చేయలేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నేను చెప్పను 1, 2, 3 కొన్ని తెలుసు తెలియకనో కొంత ఎమోషన్లను అదో ఇదో చేసి ఉంటాడు
కానీ 100% లో ఒక 10% తప్పుదాలు చేసి ఉంటాడు 90% ఆర్గనైజేషన్ ని నడిపించే దాంట్లో 100% కీలక పాత్ర పోషించిండు ఆయన టైం బాగలేదు ఆయన టైంకి గవర్నమెంట్ రాలేదు ఫెయిల్యూర్ కింద చూపెట్టిరు ఈ రాజకీయాలలో ఇది మామూలే కానీ కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ ఆ ఫ్యామిలీకి లాయలిస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలా ఎలాంటి డౌట్ లేదు అలా ఏం అనుమానం లేదు ఆయనతో పాటు కాంగ్రెస్ లో మాలాంటి వాళ్ళందరూ కూడా పార్టీ లాయలిస్టులమే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఫ్యామిలీ లాయలిస్టులమే ఒక కుటుంబం అన్నదాకా కుటుంబం అన్న దగ్గర తల్లిదండ్రులు తప్పుదం లేకపోయినా కొడుకులకు ఒకరు పడిలాగా కొట్టుకుంటారు తిట్టుకుంటారు సహజమే ఇది ప్రతి కుటుంబంలోనే ఉంటది కానీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు అంతర్గత ముచ్చట్లు అంతర్గత పోట్లాటలు ఇది కాంగ్రెస్ ప్రజలకు మేలే జరుగుతుంది ఇది ప్రజలకు కూడా తెలుసు సమయం వచ్చినప్పుడు ఎన్ని విభేదాలు ఉన్నా ఒక ఇంటి మీద శత్రు దాడి చేస్తే అన్నదమ్ములు ఎట్లా ఒకటవుతారు కాంగ్రెస్ పార్టీలో మాకు ఎన్ని ఉన్నా శత్రు మీద దాడి చేసినప్పుడు అర బరాబర్ మేమందరం ఒకటవుతాము అలా ఏం అనుమానం పడాల్సిన అవసరం లేదు గాంధీ గానే ఒకటి కాంగ్రెస్ పార్టీ సంబంధ లాయసులు ఒకరు ఇద్దరు ముగ్గురు పోతున్న టైంలో మీరు ఎందుకు ఆపలేరు అనేది ప్రశ్న అది ఆపాల్సిన బాధ్యత మాకు పిసిసి మీద ఉంది అది జరగాల అది ఈసారి నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడతాం అది నాకు తెలియదు పోతే పోని అన్నారు అనే సంగతి నాకు తెలియదు మీరు అడిగిన ప్రశ్న ఏంది మీ దాంట్లో పోతుంటే మీరు ఎందుకు ఆపలేరు అని ప్రశ్నించారు ఆ ప్రశ్నను నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో పీసీసీ గారితో అందరితో మాట్లాడి ఈ పార్టీల నుంచి ఇంకెవరు పోకుండా ఖచ్చితంగా ఒక దాని మీద పీసీసీతో ఒక కమిటీ చేసి ఎవరు నారాజు ఉన్నా వాళ్ళని ఆపుకునే ప్రయత్నము పీసీసీ కమిటీ ద్వారానే ప్రయత్నం చేయాలని ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో ప్రతిపాదనలు ప్రవేశపెడతాను